సిద్దిపేట జిల్లా వర్ఘల్ మండలం నాచారం గుట్ట నరసింహస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలకు అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి హాజరయ్యారు. లక్ష్మీ నరసింహస్వామి పూజా కార్యక్రమంలో పాల్గొని నాచారం గుట్ట దేవాలయం సమీపంలోని దుకాణదారులకు భక్తులకు మాస్కులు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో గోదావరి పుణ్యస్థానాలు ఆచరించాలంటే ఇతర ప్రదేశాలకు పోవాల్సిన పరిస్థితి నెలకొన్నదని, కానీ ఇప్పుడు కేసీఆర్ సంకల్పంతో నాచగిరి క్షేత్రానికి గోదావరి జనాలు రావడం విశేషమన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మాస్కులు పంపిణీ చేసి సెకండ్ వేవ్ కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ రెడ్డి భూమిరెడ్డి, ఆలయ చైర్మన్ హనుమంతరావు, ధర్మకర్తలు, హైకోర్టు సీనియర్ న్యాయవాదులు డాక్టర్ ఎర్రబెల్లి వెంకటస్వామి చంద్రారెడ్డి మరియు పాలక మండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ దేశంలో ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు కట్టుదిట్టం చేస్తూ ముందుకు పోతున్నప్పుడు కూడా, ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినప్పుడు కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి మాస్క్ ధరించండి, ప్రాణాన్ని కాపాడుకోండి. మాస్క్ ఉంటేనే కరోనాకి ఒక రక్షణ. మాస్క్ లేకుంటే కరోనాకి మందు లేదు. కరోనా పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ప్రతి వ్యక్తి కూడా మాస్క్ పెట్టుకోండి. ఇందులో పెద్ద నష్టం లేదు. 5 రూపాయలు పెట్టుకుంటే ఒక మాస్క్ వస్తుంది. ఈ మాస్క్ పెట్టుకుంటే నీ కుటుంబాన్ని కాపాడుకోవచ్చు, ప్రజల్ని కాపాడచ్చు. మాస్క్ లేకుండా బయటకు వెళ్ళొద్దు, మాస్క్ లేకుండా ప్రజలతో మాట్లాడొద్దు, మాస్క్ లేకుండా కూడా ఏమీ చేయొద్దని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ప్రజలందరూ కూడా మాస్క్ ధరించాలి. ప్రభుత్వానికి, ప్రభుత్వం యొక్క తీసుకునేటువంటి చర్యలకి కట్టుబడి ఉండాలని చెప్పి ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ MM శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.